రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మనం ఈరోజు నంద్యాల అలాగే పాండ్యం జిల్లాలలో ఈరోజు మన ఫీల్డ్కి అయితే రావడం జరిగింది. సో తోటలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరండి? ఇది ఏ ఊరండి? ఎస్కొట్టూరు. ఎస్కొట్టూరు. ఎలా ఉన్నాయి మీకు వెళ్ళి తోటలు? బాగానే ఉన్నాయి. పర్లేదు. ఇప్పటికి కొబ్బరి ఏమన్నా తగ్గుతున్నాయా? కొబ్బరి అన్న వందల ఒక చెట్టు. మీకు వెళ్ళి వాటర్ ఉన్నాయండి? వాటర్ ఎస్ఆర్బిసి. ఎస్ఆర్బిసి ఫుల్గా ఉన్నాయి వాటర్ అయితే? మీకు ఉన్నాయి. జనవరి వరకు వస్తాయండి. జనవరి వరకు వస్తాయండి. జనవరి వరకు వస్తాయి. ఏం వేశారు మీరు? ఇప్పుడు ఈ నారు ఏం నారు? సోపట్టండి. లాస్ట్ ఇయర్ వేసారా? లాస్ట్ ఇయర్. పర్లేదా? లాస్ట్ ఇయర్ 30 క్వింటాలు. లాస్ట్ ఇయర్ 30 క్వింటాలు వచ్చింది. ఎక్కడ అమ్ముకుంటారు ఇది? గుంటూరు మార్కెట్కి వెళ్తారా? మీరే సొంత పెంచుకున్నారా లేకపోతే ఎలా? నారు ఎక్కడ తెచ్చుకున్నారు? సొంతంగా వేసుకొని పంచుకున్నారు. లాస్ట్ ఇయర్ కన్నా బాగా విస్తీర్ణం పెరిగిందంటావా తగ్గిందంటావా? పెరిగిందని 10% 10% అయితే పెరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం ఎక్కువ పెరిగింది. ఇది నంద్యాల జిల్లానా? ఇది పాండ్యం మండలం, నంద్యాల జిల్లా. పాండ్యం మండలం, నంద్యాల జిల్లా. వరి వేస్తారా బాబా? ఇటు వరి తక్కువ ఏనే. వరి వేయలేదు ఈ సంవత్సరం. పత్తి వేస్తారా? పత్తి కూడా ఏం లేదు. పత్తి కూడా ఏం లేదు. మిరప జొన్న పొగాకు శనగ పొగాకు శనగ శనగ మినుగు వేస్తారు. లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది బాబా. నల్లి ఏమైనా తగులుతుంది? లాస్ట్ ఇయర్ వచ్చింది కానీ మందులు కంటారు. ఇయర్ ఇయర్ కూడా ఇప్పటికైతే బాగానే ఉన్నాయి. ఇప్పటికేం లేదు. లేదంటే ఇట వచ్చే తాలూకు వస్తుండేవి. అదే నల్లి అక్కడ అక్కడక్కడ లేవు. ఏం లేదు. మందులు బాగానే కొడుతున్నారు బాబాయ్? వారానికి ఒకసారి. వారానికి ఒకసారి కొడుతున్నారు. బోర్ వేసుకుంటారా కాలువ? అది కాలువ. ఆ కాలువ నుంచి ఆయిలింగ్ వేసుకొని పడతారు. సో మనం ఫీల్డ్ లో ఆగడం జరిగింది. మనగాలపల్లి మండలం. ఎంత వేసిన బాబాయ్ తోట? తోట ఎంత వేసిన? రెండు ఎకరాలు ఉంటాయి. అలా అవుతా 5 ఎకరాలు. 5 ఎకరాలు వేసినా మొత్తం? మొత్తం మీద 7 ఎకరాలు వేసిన. 7 ఎకరాలు వేసినా. నీళ్ళు ఎక్కడ నుంచి బాబాయ్? ఇవి బోర్ నీళ్ళు. బోర్ నీళ్ళా? రోజు ఎంత వచ్చింది బాబాయ్? ఆరింటి కట్టుకుంటూ వచ్చిన. రోజు కరెంటా? కరెంట్ ఎన్ని గంటలు వచ్చింది? పొద్దున 6 గంటలకు వచ్చిందా? ఎట్లా ఉంది బాబాయ్ తోట? ముడత తగులుతుందిగా బాబాయ్. మందు కొట్టినా? మందు కొట్టాలా? నీళ్ళు కట్టాక కొడతావా? రైతులందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మనం నంద్యాల, బనగాలపల్లి, కోయలకుంట్ల ప్రాంతాలలో ఈరోజు ఫీల్డ్ వీక్షించడం జరిగింది. దాదాపుగా 1000 ఎకరాలు అలాగే హైవేలు ఎమ్మట్టి, చెరువులు ఎమ్మట్టి ప్రతి ఒక్కరు కూడా చూడడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు బెల్టులు వచ్చేసి సోపటెన్లో 553 3 3 బ్యాడ్కి కేజా రకాలు మేజర్గా వేయడం జరుగుతుంది. మేజర్గా చూసుకుంటే ప్రజెంట్ వచ్చేసి ఇలాగే తుంగభద్ర నది అలాగే ఈ యొక్క నదులు ఉండడం వల్ల అలాగే ఎస్ఆర్బిసి, కుందూ నది, కేసీ కెనాల్ ద్వారా వీళ్ళకి వాటర్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క వాటర్ వచ్చేసి జనవరి వరకు అని జలశాఖ అధికారులు తెలపడం జరిగింది. సో జనవరి తర్వాత ఏం చేయాలనేది రైతులు తోచడం లేదు. సో ప్రధానంగా వచ్చేసి బోర్లు, బావిలు ఉన్నటువంటి రైతులందరూ కూడా మూమెంట్ చేసి నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో చాలా ప్రాంతాలలో బొబ్బర్లు తగులుతున్నాయి. ఈ ముడతలు చూడవచ్చు మనం. సో చూసుకున్నట్లయితే అన్ని ప్రాంతాలలో, ఒక అన్ని ప్రాంతం కాదు, అన్ని ప్రాంతాలలో ఈ మాదిరిగానే ఉంది. హెవీగా ఎండలు తీయడం, తర్వాత వచ్చేసి ఈ యొక్క 10 నల్లి కూడా చూడొచ్చండి. అక్కడక్కడ ప్రాంతాలలో కొంచెం నల్లి తగులుతుంది. ప్రజెంట్ అయితే ఏమీ లేదు. సో చూడొచ్చు అన్నీ కూడా. నేను ఇవ్వండి ముడత కానీ ఇట్లా చూడనండి. ముడత బాగుంది, నల్లి కూడా అంతంత మాత్రంగా తగలడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎండలు స్టార్ట్ అయినాయి కాబట్టి, దసరా మూమెంట్ వచ్చింది కాబట్టి ఇక నల్లి తగిలే అవకాశం ఉంది. సో రైతులందరూ అంటే వర్షాలు పడితే ఒకలాగా ఉంటుంది, తలదడిస్తే మిర్చి తోటలు బాగుంటాయి అంటే రోగాలు కూడా కొట్టుకొని పోయే అవకాశం ఉంది. ఏమీ లేదు కండి. కింద నుంచి మనం ఎంత వాటర్ పెట్టినా కానీ, చూడవచ్చు మీరు కింద నుంచి ఎంత వాటర్ పెట్టినా కానీ 2 రోజులు 3 రోజులు మళ్ళీ తడుకు వచ్చే అవకాశం ఉంది. సో చూడవచ్చు ఈ విధంగా అంటే విల్టులతో కూడా చాలా మొక్కలు చనిపోవడం జరుగుతుంది. ఈ హెవీగా ఎండలు తీయడం వల్ల ఇలాంటి నారు మొత్తం కూడా ఎండలు బాగా తీయడం వల్ల ఇలాంటి నారులు చనిపోవడం జరిగింది. సో ప్రతి ఒక్క రైతులతో కూడా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. అలాగే వ్యాపారవేత్తలతో కూడా ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ ఎలా ఉంది,
నంద్యాల ఏరియా కర్నూలు ఏరియాలో బెల్ట్ ఎలా ఉంది. సో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ యొక్క పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో గుంటూరు మార్కెట్కి మిర్చి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజెంట్ వచ్చేసి క్రాప్ ఇంకా 2 నెలల నుంచి 3 నెలలు పట్టే అవకాశం ఉంది. లేట్ చాలా లేట్ అయిందండి. సో మిర్చి ధరలు మంచిగా ఉండే అవకాశం ఉంది. వెన్నుదన్నుగా రైతులందరికీ కూడా మంచి మార్కెట్ ఉండే అవకాశం ఉంది. ఇది రైతులందరూ కూడా మంచిగా కల్టివేషన్ చేసుకొని ముందుకెళ్ళండి. వాటర్ అవైలబిలిటీగా చూసుకొని మంచి మంచి మందులు ఫెర్టిలైజర్స్ వాడుకొని ముందుకెళ్ళినట్లయితే మీకు మంచి ధరలు కొనసాగే అవకాశం ఉంది. సో వానలు లేకపోవడం, నీళ్లు లేకపోవడం వల్ల పడిపోతున్న చెట్లు చూడండి. సో ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితిని రైతులందరూ కూడా ఈ యొక్క సంవత్సరం ఎల్వని ఎఫెక్ట్ వల్ల రైతులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో రైతులు బాధపడుతున్న పరిస్థితి అయితే ప్రజెంట్ ప్రాంతాల్లో ఉన్న చూడండి. సో చాలా బెల్ట్ కూడా వేయకుండా వదిలిపెట్టారు. వర్షాలు అలాగే సాగర్ లేకపోవడం, కాలువ నీళ్ళు లేకపోవడం వల్ల ఈ విధంగా వదిలేశారని చెప్పుకోవచ్చు. సో ఈ కొన్ని వేరు వ్యవస్థ కొనసాగకపోవడం వల్ల కూడా బెల్టులు రావడం జరుగుతుంది. సో ఉన్న చెట్టు బాగుందంటే అయినప్పటికీ కూడా ఇది కూడా బాగలేదు. ముడత చూడవచ్చు మీరు, ఎంత ముడత ఉందో ఈ ముడత, ఈ దోమ, ఈ కింద ఈ చూసుకున్నట్లయితే ఏం రైతులు ముందుకెళ్ళే అవకాశం ఉందో. సో ఇంకా లాస్ట్ ఇయర్ కూడా అక్టోబర్ లాస్ట్లోకి నల్లి తగలడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నల్లి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ మూమెంట్గా ముందుకెళ్తే మంచి మార్కెట్ సంపాదించుకోవచ్చు. ధరలు బాగుండే, ఎక్స్పోర్ట్లు బాగుండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కల్టివేషన్ ఏమీ కాలేదు కాబట్టి ఉన్న పొలాలు కూడా అంత ఉరుకురుగా లేవు. సో భద్రాద్రి కొత్తగూడెం అలాగే మహిబాద్ జిల్లాలలో బొబ్బరలతో వెళ్ళుతో బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో రైతులందరూ కూడా, నేను ఇప్పుడు కర్నూలు ఎందుకు వచ్చానంటే రైతులందరికీ చూసి రైతులందరికీ మంచిగా గుడ్ న్యూస్, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంది, ఏ విధంగా బాధపడుతున్నారు, లాస్ట్ ఇయర్ ఈ టైంకి దిగుబడులు వచ్చినాయి కానీ ఈ సంవత్సరం రాలేదేంటి, ఎలా ఉంది పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా తెలపడం కోసం నా యొక్క కృషిగా ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ఫీల్డ్ చూసుకుంటా రైతులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అండి. సో ఉంటానండి, బాయ్. రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ఎఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం నంద్యాల బనగానపల్లి రావడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ మిర్చి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇచ్చిన పెరిగిందండి. వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంది. వాటర్ అవైలబిలిటీ తక్కువ బోర్డు ఉంటే సారు వాటర్ లేకపోతే బోర్డు కొంచెం ఎదురుగా చిల్లీ చేస్తారు. ఇంకా ఇప్పుడు మిర్చి పరిస్థితి ఎలా ఉంటుంది ప్రజలు? రాలేదు అంత పోయినసారి మరి మొక్కలు ఎదురడం తక్కువ ఉంది సార్. వైరస్ తగ్గు పెద్దగా రావడం లేదు. మన అక్కడ రైతులు కేర్ చేసి పడుతున్నారండి. కొద్దిగా కుడుతున్నారు, కాలువాదరంగా కొద్దిగా చూసుకొని పోతున్నారు. మీ పేరు సార్? ఏ ఊరండి ఇది? మీ ఊర్లో ఎంత వేస్తారండి మొత్తం? మీ యొక్క మండలంలో మిర్చి ఎన్ని ఎకరాలు వేస్తారు? 4000 ఎకరాలు వేస్తారు. ఏ రకాలు వేస్తారండి ఎక్కువ? సూపర్టెన్ ఏ రకాలు వేస్తారు? ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందండి రైతులు? మీ దగ్గరికి ఏ రకాల కోసం మందులకు వస్తున్నారు? ప్రజెంట్ ఇప్పుడు ఏం ఇబ్బందులు ఉన్నాయండి మిర్చిలో మీ సైడ్? వాతావరణం వర్షం లేక మిర్చి బాగా ఎక్కువ. వైరస్ ఏమైనా ఉందండి? బొబ్బర ఇంకా ఎక్కువ ఉంది. వాటర్ అవైలబిలిటీ ఉందా మీకు వెళ్ళి సైడ్? బోర్లు ఉన్నాయా? కాలువలు ఏమైనా వస్తాయా మీకు వెళ్ళి? కాలువలు కానీ తక్కువ ఉన్నాయి. సో టోటల్గా ఏమంటారు మీ యొక్క సిచ్యువేషన్? లాస్ట్ ఇయర్ కానీ ఏమైనా విస్తీర్ణం పెరిగిందా?
చిన్న మెరిగింది ఇల్లింగ్ చూడాలి ఇంకా మనకి క్లైమేట్ బట్టి అబ్జర్వ్ చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ గా అయితే అట్లానే కొనసాగుతున్నాయి ఇంకా లాస్ట్ టైం మరి ఇల్లింగ్ వచ్చేటప్పుడు లేదు సిచ్యువేషన్ లేదు అట్లయితే థ్యాంక్స్ అండి నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు మనం ఫీల్డ్ అయితే నంద్యాల ప్రాంతాలలో తిరగడం జరుగుతుంది సో నేను చూసిన ఒక 2000 నుంచి 2500 ఎకరంలో తగిలిన బెస్ట్ తోట అండి సో అయినప్పటికీ కూడా ఇటు మొత్తం కూడా బొబ్బర్లు తగ్గుతుంది ఇచ్చేలో పడ్డాయండి ఒక మూడు నాలుగు క్వింటాల్ కాయలు పడ్డాయి చూడవచ్చు మీరు సో ఇది మొత్తం కూడా సోపట్టాను ఒక 4 నుంచి 5 క్వింటాల కాయలు పడ్డాయి పడ్డప్పటికి కూడా ఫ్లవరింగ్ లేదు ఇగుర్లు మొత్తం కూడా ముడుచుకొని పోతున్నాయి సో ఇట ప్రతి ఒక్కరు కూడా ఇగుర్లు ఉన్నాయి ఇక మందులు కొట్టుకొని వాటర్ పెట్టారండి చూడొచ్చు మొత్తం కూడా బొబ్బరి కనపడుతుంది ఎక్కడ చూసినా మీకు ఫోన్లో కొంచెం ఎండ ఉంది కాబట్టి కొంచెం క్లారిటీ కనపడవచ్చు అయినప్పుడు కూడా నీళ్ళలో తీయడం జరుగుతుంది వీడియో కొంచెం క్లారిటీ చూడొచ్చు ఈగుర్లు కూడా చూడండి బొబ్బరి తగులుతుందండి సో కాయలు మంచిగా చే తోట మాత్రం బాగానే ఉంది సో ఈ పడ్డ కాయలేనండి ఇక పడతాయని అయితే ఆశకం అయితే లేదు సో ఈ విధంగా అయితే ఫీల్డ్ ఉంది సో మీరు తోట చూడొచ్చు మొత్తం కూడా బొబ్బర ఇంత మంచిగా ఉన్న తోటలో కూడా తల్లేసేసరికి చూడండి బొబ్బరి ఎట్టొస్తుందో మాకు ఇంత ఫీల్డ్ చూసినప్పుడు బెస్ట్ తగిలిన తోట ఇది సో మీరు చూడొచ్చు బొబ్బర సో కాయలు కూడా బాగానే పడ్డాయి ఒక కాయ చూడొచ్చు సోపట్టేంది అనుకుంటా ఇది సో బొబ్బర తగిలిందండి ఈ చేలో దాదాపు ఒక 2 ఎకరాలు ఉంటుంది ఈ చేను నంద్యాల జిల్లాకు వచ్చేసి కుందు నది సస్యశ్యామలం చేస్తామని చెప్పుకోవచ్చు సో చూడొచ్చండి నేను కుందు నది ఫ్లైఓవర్ మీద ఉన్నాను సో వాటర్ చూడొచ్చు సో ఈ యొక్క వాటర్తో ఇటు సస్యశ్యామలమైన వరి కానీ మిర్చి కానీ అన్నీ కూడా ఇటు పండడం జరుగుతుంది సో ఫ్లైఓవర్ మీద ఆగడం జరిగింది సో మీకు చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వ్యూ అన్ని పొలాలు కూడా సూపర్ టెన్ అండి ఇటు వేసేది మొత్తం సో చూడొచ్చు నంద్యాల ఏరియా ఇది బోద్దు వెళ్తున్నారు సార్ మీ పేరండి ఏ ఊరండి ఇది ఇయాలవాడ మండలం ఇది మండలం ఏ నియోజకవర్గం కిందకు వస్తుంది అర్లగడ్డ నంద్యాల జిల్లానా మీ యొక్క బెల్లో ఎంత మిర్చి వేస్తారండి విస్తీర్ణం ఎంత 700 ఎకరాలు 700 ఎకరాలు ఉంది మొత్తం ఏ రకాలు వేస్తారు తేజ ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుందండి మిర్చి క్రాప్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పటికైతే బాగుంది లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇప్పటికైతే బాగున్నాయి పెరగడం కానీ తోట అంటే ఈసారి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం విస్తీర్ణం పెరిగింది అంటారా మాకైతే పెరిగింది ఇక్కడ విస్తీర్ణం పెరిగింది వాటర్ అవైలబిలిటీ ఎలా ఉందండి ఇటు మాకైతే కుందు నది పరివాహక ప్రాంతం అది కుందు నది కాబట్టి వాటర్ అయితే సఫిషియెంట్ ఉంటాయని అనుకుంటున్నాము వాటర్ సఫిషియెంట్ బోర్లు పడతాయి అండి వాటర్ వేస్తే బోరు తక్కువ తక్కువలో పడతాయి కొంచెం ఎన్ని అడుగులు తీస్తే పడతాయి 300 అడుగులు 300 అడుగులు తీస్తాయి ఎన్ని అంగనాలు పడతాయి అండి అదే వాటర్ అంత పొలానికి ఆమోదయోగ్యంగా ఉండదు పొలానికి ఆమోదయం ఇప్పుడు ఈ వాటర్ కుందు నది వాటర్ పెడితే ఏమన్నా బొబ్బర్లు వస్తున్నాయా అట్లేమి లేదు వాటర్ మీ దగ్గరికి రైతులు మేజర్గా ఏ ప్రాబ్లమ్స్ తో మిర్చికి మందుల కోసం వస్తున్నారు తామర పురుగు నల్లి సో ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుందండి రైతులు దేని గురించి ఆలోచిస్తున్నారు కొట్టడానికి ఆలోచిస్తున్నారా వెనక తగ్గుతున్నారా మందులు వెనక్కి మీ ఏరియా వరకు అయితే వెనక తగ్గట్లేదు కొత్త రైతులు కూడా కొంచెం ఎక్కువ మంది వచ్చారు తర్వాత
రైతు దగ్గర రైతు కొంచెం హుషారుగా బాగున్నాయి క్రాప్స్ అయితే ప్రెజెంట్ అయితే క్రాప్స్ అయితే బాగున్నాయి ఓన్లీ మిర్చి వేస్తారా ఇంకేమైనా వేస్తారు ఇక్కడ బెంగాల్ గ్రామ్ అంటే శనగ మంచి శనగ మినుము ప్యాడీ మరి వేస్తారు టోటల్గా అయితే మిర్చి క్రాప్ సిచ్యువేషన్ గురించి మేము ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ తీసుకుంటున్నాం అంటే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది అంటే ఎందుకంటే మార్కెట్ అయితే ధరలు ఉండేయండి ఎందుకంటే నాగార్జున సాగు బెల్ట్ సాగు కాలేదు దానికి అనుగుణంగా ప్లస్ నంద్యాలలో ఇప్పుడు సిచ్యువేషన్ మార్కెట్కి మిరపకాయలు రావాలి గుంటూరు మార్కెట్కి క్రాప్ వన్ అండ్ హాఫ్ మంత్ లేట్ అయింది బాగుంది సో మార్కెట్కి రావాలండి అయినప్పటికి కూడా రావట్లేదు ఎందుకంటే వర్షాలు వెనక తగ్గడం రైతులు వేయలేకపోయారు ఈ సంవత్సరం వాటర్ అదే వర్షం పడకపోవడం ఒకటి మెయిన్గా శ్రీశైలం వర్షం లేదు వాటర్ లేదు కృష్ణా బెల్ట్ అందుకు కొంచెం ప్రాబ్లంగా ఉంది అయినా ఇప్పటి వరకు అయితే వేసిన పైర్ల వరకు బాగున్నాయి వేసిన వరకు అయితే బాగున్నాయి నల్లి మీ యొక్క అనాలిసిస్ ప్రకారం నల్లి తగిలిద్ది అంటారా తగ్గుతుంది ఖచ్చితంగా నల్లి అయితే తగిలిద్ది అంటారు సో రైతులు ఇబ్బంది పడ్డట్టే డిసెంబర్ నవంబర్ నుంచి తగ్గుతుంది ఖచ్చితంగా అది 3 ఇయర్స్ నుంచి వస్తుంది నవంబర్ డిసెంబర్ ఖచ్చితంగా తగ్గుతుంది మీ షాప్ పేరు ఏంటండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఏజెన్సీ ఇది ఏ ఊరు ఉయ్యాలవాడ శ్రీ మీ పేరండి పోచారామురారెడ్డి సో మనం అయితే ఎక్స్క్లూజివ్ ఇక్కడ పంటల పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం జరిగింది సో థ్యాంక్స్ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వాల్యుబుల్ టైం థ్యాంక్ యూ